ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం రిలీజ్ అయిన ఇట్ స్టేన్స్ శాండ్స్ రెడ్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం ఇది ఒక జాంబీ హర్రర్ మూవీ ఈ మూవీలో ఉన్న జాంబీ ఒక అమ్మాయి పీరియడ్ బ్లడ్ కోసం ఆమెను ఫాలో అవుతుంది బట్ ఆ అమ్మాయి ఏమో ఈ జాంబీస్ దగ్గర నుండి తప్పించుకోవాలని అనుకుంటుంది మరి ఆ అమ్మాయి జాంబీస్ దగ్గర నుండి తప్పించుకుందా లేక ఆ జాంబీ పీరియడ్ బ్లడ్ కోసం వెళ్ళి ఆమెను పట్టుకుని ఏమైనా చేసిందా చివరికి ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి లాస్ వేగస్ సిటీని చూపిస్తారు లాస్ వేగస్ సిటీ బాగా డ్యామేజ్ అయి ఉంటుంది అలాగే ఈ సిటీలో చాలా మంది చనిపోతూ ఉంటారు అలాగే చాలా మంది ప్రజలు జాంబీస్ గా మారిపోతారు ఈ జాంబీస్ నుండి ఎస్కేప్ అవ్వడానికి నిక్ అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ అయిన మాలిని తీసుకుని దగ్గరలోని ఎయిర్పోర్ట్ కి బయలుదేరతాడు వీళ్ళు ఒక ఎడారి మార్గం గుండా తమ కారులో ఎయిర్పోర్ట్ కి వెళ్తూ ఉంటారు అదే టైంలో మాలి కార్ లో కూర్చుని తెగ తాగే ఆమె బాగా డ్రింక్ చేయడంతో ఆమె కళ్ళు తిరుగుతాయి దాంతో నిక్కు కార్ని ఎడారి మధ్యలో ఆపుతాడు అప్పుడు మాలి కార్ దిగి రోడ్డు పక్కనే వాంతులు చేసుకుంటుంది కొంచెం సేపటి తర్వాత మాలికి రిలీఫ్ అనేది వస్తుంది తర్వాత ఆమె తిరిగి తన కారులోకి వెళ్ళి కూర్చుంటుంది ఆమె కార్లోకి వెళ్ళగానే నిక్కు కార్ని స్టార్ట్ చేస్తాడు బట్ కార్ మాత్రం కదలదు అదేంటి కార్ కదలట్లేదని చూస్తే కార్ టైర్స్ ఇసుకలో కూరుకుపోయి ఉంటాయి దాంతో మాలికి పిచ్చ కోపం వచ్చి తిట్టుకుంటుంది వీళ్ళు ఇద్దరే ఉండడంతో కార్ని కదపలేకపోతారు దాంతో నిక్కు తన ఫ్రెండ్కి కాల్ చేసి హెల్ప్ అడుగుదామని అనుకుంటాడు ఆ వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు బట్ ఆ ఏరియాలో సిగ్నల్స్ అనేవి ఉండవు ఇంకో పక్క మాల్ కార్ దిగి రోడ్డు వైపు చూస్తుంది అలాగే ఆమె గట్టిగా అరుస్తుంది నిక్కు ఆమె ఎందుకు అరుస్తుందో అడుగుతాడు అప్పుడు మాలి రోడ్డుపై ఒక జాంబీ ఉందని అది మన వైపే వస్తుందని నిక్కి చెప్తుంది ఆ జాంబీని చూసిన వెంటనే నిక్ తన కార్లో ఉన్న గన్ను బయటికి తీసి దాన్ని చంపేద్దామని అనుకుంటాడు బట్ అప్పుడే అతని ఫోన్ కింద పడిపోతుంది నెక్స్ట్ నిక్కు తన గన్తో ఆ జాంబీ చెస్ట్ పైన షూట్ చేస్తాడు కానీ ఆ జాంబీకి మాత్రం అస్సలు ఏం కాదు దానికి బుల్లెట్ తగిలినా కూడా అది నిక్కు వాళ్ళ వైపే వస్తుంది జాంబీ తమ దగ్గరికి వచ్చేస్తూ ఉండడంతో నిక్ అండ్ మాలీలు కార్ ఎక్కి డోర్స్ని క్లోజ్ చేసేస్తారు తర్వాత వెళ్ళు నైట్ అయ్యే వరకు కూడా కార్లోనే ఉంటారు కానీ జాంబీ మాత్రం ఆ కార్ దగ్గర నుండి వెళ్ళదు అది కార్ విండోస్ ని కొడుతూ ఉంటుంది నిక్ వాళ్ళు చాలా భయపడిపోతూ కారులోనే ఉండిపోతారు అప్పుడే నిక్కి తన ఫోన్ మిస్ అయింది అనే విషయం తెలుస్తుంది ఫోన్ కూడా లేకపోవడంతో వీళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుంది కొంచెం సేపటి తర్వాత కారు బయట ఉన్న జాంబీ కనిపించదు అలాగే బయట చాలా సైలెంట్గా ఉంటుంది జాంబీ కనిపించకపోవడంతో కార్ బయటకు వెళ్ళి తమ సెల్ ఫోన్ని తెచ్చుకుందామని అనుకుంటారు నిక్ వాళ్ళు ఒకవేళ సెల్ ఫోన్ దొరికితే ఎవరికైనా కాల్ చేసి హెల్ప్ అడుగుదామని అనుకుంటారు దాంతో వెంటనే వీళ్ళిద్దరూ చాలా స్లోగా కార్డోర్ని ఓపెన్ చేసి కార్ దిగుతారు నెక్స్ట్ వీళ్ళు సెల్ ఫోన్ కోసం వెతుకుతున్నప్పుడు రోడ్డుపై వెళ్ళకి సెల్ ఫోన్ దొరుకుతుంది అది చూసి నిక్ సెల్ ఫోన్ని తీయడానికి ట్రై చేస్తాడు కానీ అప్పుడే సడన్గా ఆ జాంబీ నిక్కు వెనక నుండి వచ్చి నిక్కు మేడని కొరికేస్తుంది అది చూసి మాలికి ప్యాంటు తడిచిపోతుంది వెంటనే ఆమె నిక్ ని కాపాడదామని చెప్పి కార్లో ఉన్న వస్తువుల్ని బయటకు తీసి జాంబీపై ఎటాచ్ చేద్దామని అనుకుంటుంది బట్ అప్పటికే జాంబీ మాలి దగ్గరికి వచ్చేస్తుంది దాంతో మాలి బాగా భయపడి కార్ డోర్ని క్లోజ్ చేసేసుకుంటుంది ఇప్పుడు నిక్ చనిపోతాడు అలాగే మాలి ఆ ఎడారిలోనే ఒంటరిగా ఇరుక్కుపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ మాలి కార్ నుండి బయటికి వచ్చి సెల్ ఫోన్ సిగ్నల్స్ ని చెక్ చేస్తుంది తర్వాత ఎయిర్పోర్ట్ స్టాఫ్ మెంబర్స్కి కాల్ చేస్తుంది అప్పుడు లక్కీగా కాల్ కూడా కనెక్ట్ అవుతుంది మాలి అతనితో మాట్లాడుతున్న ఇప్పుడు మౌలిక కరెక్ట్ టైంకి ఎయిర్పోర్ట్కి రాదని తెలిసి అతను కాల్ కట్ చేసేస్తాడు దాంతో మౌలికి బాగా కోపం వచ్చి పిచ్చిదానిలాగా అరుస్తుంది కానీ ఏం చేయలేదో తెలియక ఎడారిలోనే నడుస్తూ ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుంది కానీ దారిలో ఆమెకు పీరియడ్స్ వస్తాయి దాంతో ఆమెకు బాగా పెయిన్ అనేది వస్తుంది అలాగే మౌలికి కళ్ళు కూడా తిరుగుతాయి బట్ ఆమె ఎడారిలోనే ఉంటే డేంజర్ అని భావించి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుంది బట్ చీకటి పడడంతో ఆ నైట్ ఎడారిలోనే స్టే చేయాలని అనుకుంటుంది ఎర్లీ మార్నింగ్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోద్దామని డిసైడ్ అవుతుంది నైట్ టైం మౌలిక పడుకుని ఉన్నప్పుడు ఒక జాంబి ఆమె దగ్గరికి వచ్చి ఆమెపై అటాక్ చేస్తుంది మాలి కూడా తను ఆ జాంబీతో పోరాడకపోతే చనిపోతానని తెలిసి ఆ జాంబీతో తీవ్రంగా పోరాడి దాని నుండి తప్పించుకోగలుగుతుంది తర్వాత దగ్గరలో ఉన్న ఒక చిన్న గొట్ట లాంటి దానిపైకి ఎక్కి టెంపరీగా ఆ జాంబీ నుండి సేవ్ అవ్వగలుగుతుంది నైట్ మొత్తం మాలి ఆ గుట్టపైనే పడుకుంటుంది ఎర్లీ మార్నింగ్ ఆమె నిద్రలేచ్చేసరికి ఆ జాంబీ కూడా ఆ గుట్ట పక్కనే నిలబడి ఉంటుంది అది ఆ గుట్టని ఎక్కలేకపోతుంది అది చూసి మాలి ఓహో ఈ జాంబీస్ చిన్న చిన్న గుట్టలు కూడా ఎక్కలేవన్నమాట అని అర్థం చేసుకుంటుంది తర్వాత ఆ జాంబి తన దగ్గరికి రావడానికి కారణం తన పీరియడ్ బ్లడ్ అనే విషయాన్ని కూడా తెలుసుకుంటుంది మాలి అంటే ఆ జాంబి మాలి పీరియడ్ బ్లడ్ తాగుదామనే మాలిపై అటాక్ చేసింది అది తెలిసి మాలి ఒక ట్యూబ్ ట్యూబ్ అంటే శానిటరీ ప్యాడ్ లాంటిదే తన నుండి దూరంగా విసిరేస్తుంది ఆ ట్యూబ్కి పీరియడ్ బ్లడ్ అంటుకుని ఉంటుంది వెంటనే జాంబీ ఆ ట్యూబ్ దగ్గరికి వెళ్ళి మాలీ పీరియడ్ బ్లడ్ని పీలుస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంది ఇదే మంచి టైం అని చెప్పి మాలి ఆ పై నుండి కిందకి దిగి ఆ జాంబీ దగ్గర నుండి తప్పించుకుని పారిపోవాలని అనుకుంటుంది కానీ ఆమె గుట్ట దిగుతున్నప్పుడు కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతుంది వెంటనే జాంబీ కూడా ట్యూబ్ని పీల్చడం మానేసి మాలి దగ్గరికి వస్తుంది ఆ జాంబీని చూసిన వెంటనే మాలీ పైకి లేచి దాని దగ్గర నుండి తప్పించుకుని పారిపోతుంది మాలీ చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది బట్ జాంబీ మాత్రం స్లోగానే మాలిని ఫాలో అవుతుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాలి తన పీరియడ్ బ్లడ్ నుండి వస్తున్న వాసన వల్లే జాంబీ తనని ఫాలో అవుతుందని చాలా చాలా భయపడిపోతుంది మాలి చాలా దూరం నడిచినప్పుడు ఆమెకు ఒక చోట పాడబడ్డ ఇల్లు అనేది కనిపిస్తుంది మాలీ కూడా ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంది మాలి చాలా దూరం నడవడంతో ఆమె బాగా టైర్డ్ అయిపోతుంది దాంతో ఆ ఇంట్లోకి వెళ్ళగానే అక్కడే ఉన్న బెడ్పై కొప్పుకొల్పోతుంది కానీ అప్పుడే జాంబీ కూడా ఇంట్లోకి వచ్చేస్తుంది అది తెలిసి మాలి బాత్రూంలోకి వెళ్ళి దాకుంటుంది కానీ బాత్రూంలో తేళ్ళు ఉంటాయి వాటిని చూసి మాలి చాలా భయపడిపోతుంది అయినా సరే జాంబి దగ్గర నుండి తప్పించుకోవడానికి ఆ బాత్రూంలోనే ఉండిపోతుంది ఫైనల్గా ఆ జాంబి వెళ్ళిపోయిందని భావించి బయటకు వచ్చి మళ్ళీ హెల్ప్ కోసం ఎవరికైనా కాల్ చేద్దామని అనుకుంటుంది బట్ అప్పుడే జాంబీ కూడా ఈమె వెనకాలే వస్తూ ఉంటుంది ఆ జాంబీని చూసి ఈ జాంబీ అసలు నన్ను వదలదా అని భయపడి దాని నుండి తప్పించుకోవడానికి పరిగెడుతుంది నెక్స్ట్ మాలి ఇంకో చిన్న గుట్ట లాంటిది ఎక్కి కూర్చుంటుంది అప్పుడే మాలి ఫ్రెండ్ జిమ్మి అనే వ్యక్తి మాలీకి మెసేజ్ చేస్తాడు ఆ మెసేజ్లో కొన్ని కారణాల వల్ల ఫ్లైట్ ఆగిపోయింది నెక్స్ట్ ఫ్లైట్ రేపు మార్నింగే ఉంటుంది నువ్వు తొందరగా వస్తే నెక్స్ట్ ఫ్లైట్లో మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చని జిమ్మి మెసేజ్ చేస్తాడు ఆ మెసేజ్ని చదివిన వెంటనే మాలీకి మళ్ళీ తన లైఫ్ పై ఆశ పెరుగుతుంది దాంతో వెంటనే ఆమె ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుంది అలాగే మాలీ ఎడారులు నడుస్తున్నప్పుడు దారి మధ్యలో పెద్ద ఇసుక తుఫాన్ అనేది వస్తుంది మాలీ కూడా దాని నుండి తప్పించుకోలేకపోతుంది దాంతో ఆమె తుఫాన్లోని లోని చిక్కుకుని స్పృహ తప్పి పడిపోతుంది నెక్స్ట్ డే ఆమె స్పృహలోకి వచ్చేసరికి ఒక ట్రక్కు అటుగా వెళ్తూ ఉంటుంది ఆ ట్రక్లో ఉన్న వాళ్ళు కూడా మాలి దగ్గర వచ్చి ఆమెను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తామని చెప్తారు అలాగే ఆమెను తీసుకొచ్చి ట్రక్కులోకి ఎక్కిస్తారు అప్పుడే తన బ్యాగ్ మిస్ అయిందని మాలి వీళ్ళకి చెప్తుంది వాళ్ళు కూడా మాలి బ్యాగ్ని వెతకడానికి వెళ్తారు అప్పుడే మాలికి కార్ బ్యాగ్ సీట్లో బ్లడ్ అనేది కనిపిస్తుంది ఆ బ్లడ్ని చూసి చూసి వీళ్ళ వాళ్ళు కాదనే విషయం మాలికి అర్థమవుతుంది వెంటనే ఆ ట్రక్లోని వాళ్ళు మాలిని ట్రక్ బయటికి తీసుకొచ్చి ఆమెకు పీరియడ్స్ ఉన్నాయని తెలిసినా కూడా కనికరం లేకుండా ఆమెతో పని కానివ్వడానికి ట్రై చేస్తారు బట్ అప్పుడే ఇసుకలో కూరుకుపోయిన జాంబి వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళలో ఒక మెడని కొరికేస్తాడు చూసి ఇంకొకడు ఆ జాంబీకి భయపడి ట్రక్ ఎక్కి అక్కడ నుండి పారిపోతాడు మాలి కూడా తను సేవ్ అయినందుకు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుంది అలాగే ఆమె తన ఫుడ్ని అండ్ వాటర్ని కలెక్ట్ చేసుకుని ఒక ట్యూబ్ లాంటి దాంట్లో పెట్టి ఆ ట్యూబ్ని లాక్ వెళ్తుంది బట్ ఆమె చాలా టైర్డ్ అయిపోతుంది అందువల్లే సరిగ్గా నడవలేకపోతుంది కానీ ఆ జాంబీ మాత్రం ఇంకా మాలీనే ఫాలో అవుతూ ఉంటుంది అదే టైంలో మాలికి ఆ ఎడైర్లో కొన్ని టైర్స్ అనేవి కనిపిస్తాయి వెంటనే ఆమెకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ ఆమె ఒక టైర్ కి తన ఫుడ్ తీసుకొస్తున్న ట్యూబ్ని కట్టి ఆ టైర్ ని జాంబీ మెడలో వేస్తుంది జాంబీ కూడా ఫుడ్ లాక్కొస్తుంది కానీ ఇప్పుడు జాంబీ స్పీడ్ కొంచెం తగ్గుతుంది దాంతో మాలికి కూడా కొంచెం రిలాక్సేషన్ అనేది వస్తుంది ఇప్పుడు మాలి ఆ జాంబీతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు మాలి తన ఫ్యామిలీ గురించి తన బాధ గురించి ఆ జాంబీకి చెప్పుకుంటుంది ఇక్కడే మనకి ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్యామిలీ అనేది ఎంత ఇంపార్టెంటో అనే విషయం బాగా అర్థమవుతుంది మాలి ఆ జాంబీతో నాకు ఒక కొడుకు ఉన్నాడు నేను చెడు వ్యసనాలకి అలవాటు పడి నా కొడుకుని సరిగ్గా పట్టించుకోలేదు అలాగే ఇప్పుడు నేను ఒక డ్రగ్ కేసులో ఇరుక్కుని పోలీసుల నుండి తప్పించుకుని బయట తిరుగుతాను నా కొడుకుని నాకే పెంచుతుంది నాకు ఇప్పుడు వాడిని చూడాలనిపిస్తుంది అని చెప్తుంది తర్వాత మాలి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ జాంబీ నేలపై పాకుతూ ఉంటుంది ఎందుకంటే అది ఆ ఫుడ్ బరువుని మొయ్యలేక కింద పడిపోతుంది అది చూసి మాలి ఆ జాంబి గురించి సాడ్ గా ఫీల్ అయ్యి ఆ జాంబి మేడలో ఉన్న టైర్ ని తీసేస్తుంది అలాగే ఆ జాంబీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే ఆ జాంబీ కూడా మాలి మాటలు వింటుంది అసలు ఈ జాంబి మాలిని అటాక్ కూడా చేయదు నెక్స్ట్ మాలి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆమెకు కొన్ని మిలిటరీ వెహికల్స్ కనిపిస్తాయి అది చూసి మాలి ఆ జాంబిని దాఖబెడుతుంది అలాగే ఆమె కూడా దాకుంటుంది కానీ ఆమె మిలిటరీ వాళ్ళకి దొరికిపోతుంది తర్వాత ఆమె మిలిటరీ వాళ్ళతో మీరు నా దగ్గరికి రావద్దు నా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తూ ఉంటుంది బట్ అప్పుడే జాంబి మాలి దగ్గరికి వచ్చి ఆమెను పట్టుకుంటుంది ఆ జాంబీని చూసి భయపడి మిలిటరీ వాళ్ళు కూడా అక్కడ నుండి వెళ్లిపోతారు వీళ్ళు వెళ్ళేటప్పుడు ఒక ఆఫీసర్ జాంబీ లెగ్ పై షూట్ చేస్తాడు దాంతో జాంబీ నిలబడలేక కింద పడిపోతుంది అప్పుడే మాలి ఆ జాంబీకి హెల్ప్ చేద్దామని ట్రై చేస్తుంది బట్ అనుకోకుండా మాలి ఫింగరు ఆ జాంబీ నోట్లోకి వెళ్లిపోతుంది వెంటనే మాలి తనకి ఆ జాంబీకి ఉన్న వైరస్ స్ప్రెడ్ అయిపోతుందని భయపడి ఒక రాయితో తన వేలిని చితక్ కొట్టేసుకుంటుంది నెక్స్ట్ ఒక టేప్ సహాయంతో తన హ్యాండ్ నుండి కారుతున్న బ్లడ్ని ఆపుతుంది దీని తర్వాత మాలికి తను వెళ్లవలసిన ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది దాన్ని చూసిన వెంటనే మాలి బాగా ఎగ్జైట్ అయిపోతుంది తర్వాత ఆమె ఎయిర్పోర్ట్కి వెళ్దామని అనుకుంటుంది బట్ ఆ జాంబి నొప్పికి తట్టుకోలేక పైన పడి ఉండడం చూసి దానికి నొప్పి నుండి విముక్తి కలిగిద్దామని చెప్పి ఒక పెద్ద బండరాయితో దాని తలపై కొట్టి ఆ జాంబీని చంపేస్తుంది నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుంది ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళగానే ఆమెకు జిమ్మి కార్ కనిపిస్తుంది ఆ కార్ని చూసి జిమ్మి అక్కడే ఉన్నాడని అనుకుంటుంది కానీ జిమ్మి మాత్రం మాలిని ఫ్లైట్లో ఎక్కించడానికి ఒప్పుకోడు ఇక చేసేదేమీ లేక మాలి తన కొడుకుతో ఒకసారి మాట్లాడదామని చెప్పి తన సిస్టర్కి కాల్ చేస్తుంది బట్ ఎవరో కానీ కాల్ లిఫ్ట్ చేసి మీ అక్కని జాంబీస్ చంపేశాయని చెప్తుంది అది విన్న వెంటనే మాలి జిమ్మి కారుని తీసుకుని అక్క ఇంటికి బయలుదేరుతుంది బట్ కారులో కీస్ అనేవి దొరకవు దాంతో మాలి మళ్ళీ తిరిగి లోపలికి వెళ్తుంది అక్కడ ఒక జాంబి మాలిపై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది మాలి ఆ జాంబీని కూడా చంపేస్తుంది కానీ అక్కడ ఇంకో జాంబీ కూడా ఉంటుంది అది చాలా భయంకరంగా ఉంటుంది మాలి దాని మొహాన్ని చూసి భయపడి కింద పడిపోతుంది నెక్స్ట్ ఆ జాంబి మాలిపై అటాక్ చేయడానికి వస్తుంది అప్పుడు మాలి అక్కడే ఉన్న ఒక డ్రిల్లింగ్ మెషిన్ సహాయంతో జాంబిని చంపేస్తుంది తర్వాత మాలికి కార్ కీస్ కూడా దొరుకుతాయి వెంటనే మాలి ఆ కార్ వేసుకుని చాలా ఫాస్ట్ గా తన సిస్టర్ ఇంటికి వెళ్తుంది బట్ అప్పటికే జాంబీస్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాయి మోళి తన సిస్టర్ ఇంట్లోకి వెళ్తుంది అక్కడ తన అక్క కాలిపోయి ఉంటుంది అది చూసి మోళీ షాక్ అయిపోతుంది అలాగే ఆ ఇంట్లో మాలి కొడుకు కూడా ఒక మూలన దాకుని ఏడుస్తూ ఉంటాడు మాలి తన కొడుకు దగ్గరికి వెళ్ళి అతన్ని హగ్ చేసుకుని నేను ఇక ఎప్పుడు వదిలేసి వెళ్ళనని చెప్తుంది తర్వాత మాలిలి తన కొడుకుని తీసుకుని అక్కడ నుండి వెళ్దామని ట్రై చేస్తుంది బట్ అప్పటికే చాలా జాంబీస్ అనేవి వస్తాయి అయినా కానీ మాలి వాటికి భయపడకుండా ఒక కార్ లాంటి దాని సహాయంతో జాంబీస్ ని కొట్టి తన కొడుకుని కాపాడుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక్కడతో మూవీ అనేది ఎండ్ అవుతుంది సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కానీ సిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి